హలో ఎవరివన్ మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి ఇంగ్లీష్లో అనర్ఘలంగా గుక్క తిప్పకుండా మాట్లాడాలనేది మీ డ్రీమా సో ఆర్ రైటింగ్ వెరీ పర్ఫెక్ట్ వీడియో బికాస్ రైట్ ఆపోజిట్ మీ ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉజ్వలా గారు అండ్ సునీల్ గారు కూర్చుని ఉన్నారు వీళ్ళ జర్నీ గురించి చాలా చాలా తెలుసుకోవాలని ఉంది హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఆర్ స్టూడియోస్ అండి థ్యాంక్ యూ సో మచ్ యూ సో మచ్ అంటే గూగుల్ని అడిగిన మనుషుల్ని ఎవరిని అడిగినా అసలు ఈ రోజుల్లో చదువు వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్లో నాలుగు అక్షరాలన్నా మాట్లాడాలన్నది ప్రతి ఒక్కరి డ్రీమ్ బీంగ్ అ హౌస్ వైఫ్ హు ఆర్ ఇట్ బీ అండి అండర్ ద సన్ వన్ వాంట్స్ టు అట్లీస్ట్ కట్ పీసెస్ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటారు సో ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది ఎవరికి తెలియకుండా యూనో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి నాలుగో కంటికి తెలియదు నేను మాట్లాడుతున్నప్పుడు అప్పుడు తెలుసుకోవాలి అన్నా లేదంటే ఏదైనా యునో పర్ఫెక్ట్ గా చదువు నేర్చుకోవాలి ఇంట్రెస్టెడ్ గా అందరికి సబ్జెక్ట్ అయితే వస్తుంది కానీ ఇంగ్లీష్ అయితే అందరికీ మాట్లాడడం రాదండి సో అందరి ముందు వినిపించే పేరు స్పోకన్ ఇంగ్లీష్ అంత మ్యాజిక్ మీరు ఏం చేస్తారు మీ ఇన్స్టిట్యూషన్లో అని తెలుసుకోవాలనిపించి మిమ్మల్ని ఇక్కడ సో గోయింగ్ ఆన్సర్ అబౌట్ ద మ్యాజిక్ ఆఫ్ అఫ్ ద ఫౌండర్ ఆఫ్ ప్లీజ్ యాక్చువల్లీ ఐ మై ఇంగ్లీష్ జర్నీ ఇన్ టూ సిక్స్ రెండు వేల స్టార్ట్ అయింది ఇంగ్లీష్ జర్నీ అందుకే యాక్చువల్గా ఎలా జరిగిందంటే నేను ఒక స్కూల్ కి వెళ్ళాను మేడం యాక్చువల్గా ఏంటంటే ఐ కంప్లీటెడ్ ఎవరింగ్ ఇన్ తెలుగు మీడియం సో మై ఐ అండ్ ఐ వాస్ వెరీ డల్ స్టూడెంట్ నేను చాలా డల్ స్టూడెంట్ ని నెక్స్ట్ వచ్చిన తర్వాత ఐ ఫెయిల్ మై ఫస్ట్ డిగ్రీ ఇంగ్లీష్ అండ్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఇంగ్లీష్ ఐ వాజ్ వెరీ డల్ స్టూడెంట్ మరి అంత డల్ గా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఇంగ్లీష్ లోనే ఫెయిల్ అవుతున్న వాళ్ళు మీకు ఎప్పుడు మ్యాజిక్ స్టార్ట్ అయ్యి డిగ్రీ అయిన తర్వాత నా డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత యాక్చువల్లీ మై మదర్ షీ వాజ్ అన్ అంగన్వాడీ టీచర్ అంటుతాను మా మమ్మీ ఒక అంగన్వాడి టీచర్ సో షీ యూస్ టు గెట్ టూ హండ్రెడ్ రూపీస్ శాలరీ రెండు వందల రూపాయల శాలరీతో ఐ హావ్ టూ సిబ్లింగ్స్ నాకు ఇద్దరు సిబ్లింగ్స్ అండి ఒక అక్క తమ్ముడు సో ఐ లాస్ట్ మై ఫాదర్ యాక్చువల్లీ ఓకే వన్ ఐ వాస్ ఇన్ మై ఇంటర్ ఐ లాస్ట్ మై ఫాదర్ అయితే ఆ తర్వాత నేనే పెద్దవాణ్ణి అయితే ఒక స్కూల్ కి వెళ్ళాను మేడం ఇలాగే ఒక స్కూల్ కి అది ఎల్కేజీ వాళ్ళకి ఏబిసి చెప్పడానికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ శాలరీకి సో ఐ వెంట్ దే వెళ్ళిన తర్వాత అక్కడ ప్రిన్సిపల్ గా మాటలకి నిజంగా నేను అది నాకు మెయిన్ అదే టర్నింగ్ పాయింట్ నేను ఇక్కడ కూర్చోవడానికి కూడా టర్నింగ్ పాయింట్ అది సో ఎందుకంటే ఐ వాస్నేబుల్ టు టీచ్ ఆయన అడిగారు యాక్చువల్గా సేఫ్ యు వాట్స్ అబౌట్ యువర్ self ఇన్ ఇంగ్లీష్ సో నేను తెలుగు మీడియం బ్యాక్ గ్రౌండ్ ఐ యాక్చువల్లీ నాకు ఐ కుడ్ కుడెంట్ ఆన్సర్ అసలు ఆన్సర్ సరిగా చెప్పలేకపోయాను సో మీడియం నాథింగ్ మీడియం సో అప్పుడు యాక్చువల్గా అప్పుడు అనిపించింది ఆయన ఏమన్నానంటే జస్ట్ ఇక్కడ ఎవరైతే హోస్ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్ దోస్ పీపుల్ వి వాంట్ ఓకే వి డోంట్ వాంట్ రెస్ట్ ఆన్ రస్ట్ అంట అప్పుడు నాకు యాక్చువల్గా అది అర్థం కాలేదు నాకు తర్వాత వచ్చి మళ్ళీ అప్పుడు ఎంత నేను చో డిగ్రీ కంప్లీట్ చేశాను మేడం అప్పుడు ఆ డిగ్రీ కంప్లీట్ చేసి మమ్మీకి ఎలాగైనా కొద్దిగా సహాయం చేద్దాం నేను వెళ్ళాను జస్ట్ మీరు నర్సరీ అండ్ ఎల్కేజీ స్టూడెంట్ కి ఏబిసి అని చెప్పారు కూడా ఇంగ్లీష్ లేకపోవడం బట్టి అప్పుడు డిసైడ్ అయ్యాను సో చూద్దాం ఇంగ్లీష్ అంటే ఏంటో అని అప్పుడు డిసైడ్ అయ్యి ఆ తర్వాత నేను రాజమండ్రి వైజాగ్ హైదరాబాద్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఫస్ట్ స్టార్ట్ నేను వచ్చి యాక్చువల్ ఫస్ట్ ఫస్ట్ నేను స్టార్ట్ అయిందండి ఇన్స్టిట్యూషన్ వచ్చి నాది జంగారెడ్డి గుడి స్టార్ట్ అయింది మేడం ఓకే జంగారెడ్డి గుడి స్టార్ట్ అయింది జంగారెడ్డి కూడిన తర్వాత నేను పాలకొల్లు సో పాలకొల్లు తర్వాత నర్సపూర్ అంటే బ్రాంచెస్ గా తర్వాత నర్సపూర్ నుంచి మళ్ళా రాజమండ్రి రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఒక కారణం ఉంది మేడం యాక్చువల్ గా నేను ప్రతి సాటర్డే నేను ఇట్స్ టైం ప్రోగ్రామ్ అని ఒక క్లాస్ కండక్ట్ చేస్తా ఆ రోజు స్టూడెంట్స్ దే హావ్ టు కమ్ ఆన్ టు స్టేజ్ స్టేజ్ మీదకి రావాలి దే హావ్ టు స్పీక్ వాళ్ళు మాట్లాడాలి అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన టాపిక్ తీసుకోవచ్చు ఏదైనా కోట్ చెప్పొచ్చు డాన్స్ చేయొచ్చు ఇన్స్పైర్ చేయాలి రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ని అయితే ఆ రోజు ఏం జరిగిందంటే ఒక ఆమె వచ్చింది స్టేజ్ మీదకి స్టేజ్ మీదకి వచ్చి ఒకే మాట ఉంది నిన్న నిజంగా ఆ మాట నన్ను ఇన్స్పైర్ చేసింది ఏమందంటే అంటే నేను రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడానికి ఒకే ఒక మాట సో ఈ వర్డ్ క్యాన్ చేంజ్ ద పీపుల్ ఒక మాట మనిషిని మారుస్తుంది ఆ మాట ఏంటంటే ఒక మనిషి ఉన్నత స్థానాన్ని పొందాలంటే ఉన్న స్థానాన్ని వదిలిపెట్టేయాలి ఆ ఒక్క మాట నిజంగా నన్ను మార్చింది మేడం అవును ఒక మనిషి ఉన్నత స్థానాన్ని పొందాలంటే ఉన్న స్థానం ఎప్పుడు కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ లో ఉన్నంత వరకు మనం రిలాక్స్ అయిపోతాం అంతే ఏం చేద్దాంలే అన్న ఫీలింగ్ వచ్చేస్తే కంఫర్ట్ జోన్ వదిలిపెడితే

కనీసం ఎల్కేజీ వాళ్ళకి ఏ అని చెప్పడానికి కూడా తీసుకోలేదు అప్పుడు డిసైడ్ అయ్యారు ఏంటి ఇంగ్లీష్ లేకపోతే లైఫ్ ఇలా ఉంటుందా అని దాట్స్ పాయింట్ అండ్ సెకండ్ థింగ్ హీ మెన్షన్ హైదరాబాద్ వరకు వీ ఫైన ఎండెడ్ అప్ హియర్ అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే అవమానం ఆంగ్ల నేర్పింది ఇంతకు ముందు సాక్షి క్లాస్ లో కూడా ఇలాగే పడింది అవమానం ఆంగ్ల నేర్పింది అని చెప్పేసి ఇంతకుముందు మినీ ఇయర్స్ బ్యాక్ మ్యామ్ రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడే మీట్ అవ్వడం జరిగింది అండ్ ఎడిటోరియల్స్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ గట్ ఫీలింగ్ సో స్టూడెంట్స్ ఎక్కడెక్కడ నుండి వస్తారండి ఇన్స్టిట్యూట్ కి మేడం ఒక చోటనేం కాదు మేడం మన తెలుగు డెమోగ్రఫీ పీపుల్ ఎక్కడైతే స్ప్రెడ్ అయిపోయి ఉన్నారో ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా వీ గెట్ పీపుల్ ఓకే నాట్ జస్ట్ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ తెలంగాణ మేడం మాత్రమే కాకుండా ఈవెన్ కర్ణాటక నుండి తమిళనాడు నుంచి కూడా మనకి మనకి స్టూడెంట్స్ హైదరాబాద్ లో అమీర్పేట్ లో ఇన్స్టిట్యూషన్ ఉంది సో ఇక్కడికి ఆఫ్ లైన్ కి వస్తుంటారు మేడం నేర్చుకోవడానికి నేను ఇప్పుడు చెప్పింది ఆఫ్ లైన్ కి క్యామ్నాడు నుంచి వస్తుంటారు అండ్ ద సేమ్ టైం మనకి ఇంకా రాలేని వాళ్ళు అండ్ ఒకవేళ ఆన్లైన్ కవర్ చేయాలంటే ఆన్లైన్ ఇట్స్ గ్లోబల్ ప్లాట్ఫామ్ రైట్ సో ఆల్ ఓవర్ గ్లోబల్ ప్రపంచంలో ప్రతి నలుమూలల నుంచి మనకు ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నారు యూఎస్ యూకే ఆస్ట్రేలియా వాట్ ఎవర్ యూర్ నేమ్ యూ మెన్షన్ అక్కడ నుంచి మనకైతే స్టూడెంట్స్ ఉన్నారు సో వీ హావ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ వాట్ మేక్స్ ప్రజ్ఞా స్పెషల్ అని అడిగితే మీరు ఏం చెప్తారు ఎందుకంటే అమీర్పేట్లో వర్ల్డ్ అని ఉన్న ఇన్స్టిట్యూషన్ ఎందుకు ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రజ్ఞ మ్యాడమ్ అమీర్పేట్లోనే కాదు మొత్తం ఆల్ ఓవర్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి బట్ ఎనీ ఐ జస్ట్ డోంట్ స్పీక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ మన స్పెషాలిటీ అంటే మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు వై ప్రజ్ఞ అని మీరు అడిగితే ఐ కెన్ టెల్ యూ మేడం భాష నేర్చుకోవడానికి అందరూ ఏం చెప్తారు అంటే జస్ట్ సెంటెన్సెస్ వరకు ప్రతి చోట నేర్చుకుంటున్నాం మనం యూట్యూబ్ వీడియోస్ లో చూసినా ఆన్లైన్ క్లాసెస్ లో చూసినా బయట క్లాసెస్ లో చూసినా ఎల్లప్పుడు చేస్తే వర్బ్ తో చెప్తాము ప్రెసెంటెన్స్ లో చెప్తామని చెప్పేసి పాస్ట్ అయితే వి టు యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చెప్తామని చెప్పేసి అంటే సెంటెన్స్ తోనే ఆపేస్తున్నారు సెంటెన్స్ దగ్గరే ఆగిపోతుంది అంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే వై ప్రజ్ఞ సో స్పెషల్ అంటే వి కనెక్ట్ దోస్ లూజ్ అండ్స్ మ్యామ్ ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడినప్పుడు జస్ట్ ఒక సెంటెన్స్ మాట్లాడి వదిలేము ఇప్పుడు మనమే చూడండి ఇంతసేపు మాట్లాడుతున్నాం ఎక్కువ సెంటెన్సెస్ కలయిక అంటే ఒక కాంటెక్స్ కాంటెక్స్ లాగా వచ్చేస్తుంది పారాగ్రాఫ్స్ పారాగ్రాఫ్స్ మనం ఏం చేస్తాం ప్రజ్ఞలో ఆ నేర్చుకున్న సెంటెన్సెస్ ని ఆ నేర్చుకున్న ఒక ని తీసుకొచ్చి ఇలా పారాగ్రాఫ్స్ రూపంలో యూసేజ్ రూపంలో అప్లై చేస్తాం జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ మ్యామ్ సో ఫస్ట్ మాట్లాడంటే అన్ని టెన్సెస్ పక్కన పెడితే ఎట్లీస్ట్ మనకి మన స్థితి గురించి అంటే నేనేమై ఉన్నాను బిఫామ్స్ అంటారు వాటిని ఇంగ్లీష్ లో లేదంటే మనం చేసే పనుల గురించి మనం యాక్షన్స్ గురించి లేకుంటే మన కలిగి ఉన్నటువంటి పొసెషన్స్ గురించి హ్యావ్ ఫార్మ్స్ హావ్ ఫార్మ్స్ డూ ఫార్మ్స్ అండ్ బీ ఫార్మ్స్ ఈ మూడు ఉంటే ఆల్మోస్ట్ మేనేజ్ చేసేస్తాం ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ మ్యామ్ ఇప్పుడు నేను ఒక చిన్న పీస్ గా చెప్పట్లేదు ఇప్పుడు ఒక చిన్న కథలాగా అల్లుతున్నాను ఓకే నాకు గత రెండు రోజులు నేను చాలా డల్గా ఐ మీన్ సిక్ గా ఉన్నాను యాజ్ యూ కెన్ సీ మీ ఓకే గత రెండు రోజులుగా నేను చాలా అన్వెల్ గా ఉన్నాను అంటే అనారోగ్యంగా ఉన్నాను అందుకని క్లాసెస్ కి రాలేదు ఓకే ఇప్పుడు నేను కొంచెం బాగానే ఉన్నాను రేపటి నుంచి ఖచ్చితంగా మళ్ళీ క్లాసెస్ కంటిన్యూ చేస్తా అంతేనా ఇలా మొత్తం ఓవరాల్ గా మాట్లాడాలి నిన్న నాకు బాగాలేదు ఆ ఒక్క ముక్కే నేర్చుకుంటున్నారు ఆ ఒక్కదాన్ని అప్లై చెయ్యం నిన్న నాకు బాగాలేకుండింది అందుకని నేను రాలేదు ఇప్పుడు నేను బాగున్నాను ఇప్పుడు డూయింగ్ బెటర్ రేపటి నుంచి అటెండ్ అవుతాను సో ఇప్పుడు ఎలా చెప్తాను ఐ వాస్ ఫీలింగ్ అ బిట్ అండర్ ద వెదర్ ఫర్ లాస్ట్ టూ డేస్ ఓకే సో నా ఐఎమ్ బిట్ బెటర్ అండ్ ఫ్రమ్ టుమారో ఐ అటెండ్ క్లాసెస్ కంటిన్యూస్లీ ఆర్ ఐ ఐటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ పాస్ట్ వాడాను ప్రెసెంట్ వాడుతున్నాను ఫ్యూచర్ వాడుతున్నాను అంటే నేర్చుకున్న ప్రతి సెంటెన్సెస్ ని తీసుకొచ్చి ఇలా యూసేజ్ లో డే టు డే లైఫ్ రియల్ లైఫ్ సెంటెన్సెస్ మ్యామ్ ఇవన్నీ కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లో అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం ఒకే కూడా అంతే చాలా మంది ఒక ఒక్క వర్డ్ నేర్చుకుని వదిలేస్తారు మరి దాని సెంటెన్స్ ఎలా అప్లై చేయాలి నేర్చుకున్న సెంటెన్స్ ని డే టు డే లైఫ్లో ఎలా అప్లై చేయాలి అప్పుడు ఒకసారి చూద్దాం మేడం యాక్చువల్గా గా ఒక అంటే చాలా మంది ఇప్పుడు మ్యామ్ చెప్పారు ఇప్పుడు ఓకే వేరంటే సింపుల్ గా చూద్దాం మేడం ఆర్ యూజ్ సోషల్ బటర్ఫ్లై సోషల్ బటర్ఫ్లై అంటే దాని అర్థం యాక్చువల్గా తెలుసు సోషల్ బటర్ఫ్లై అంటే ఒకసారి ఆలోచిస్తాము సోషల్ బటర్ఫ్లై అంటే వీకెండ్స్ పార్టీస్ అని ఎక్కువగా బయట తిరిగి ఇవ్వడం ఓకే సో అందరితో ఫ్రెండ్స్ తో చీల్ అవ్వడం అలా సోషల్ బటర్ఫ్లై ఉపయోగిస్తాం ఓకే సో అదేవిధంగా హోం బడీ అంటే దాని అర్థం ఏంటంటే ఇంటికి మాత్రమే పరిమితం అయ్యే ఇల్లే స్వర్గం అనుకునే వాళ్ళని హోం బడీ అంటాం ఓకే సో అదే విధంగా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక టు వన్ మినిట్ లో మనం ఒక నాలుగు ఒక చూద్దాం మేడం మొనోటస్ లైఫ్ అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటే జీవితం మొనోటస్ లైఫ్ అంటాం కదా అంతే లైఫ్ అలా కాకుండా నొమాడిక్ లైఫ్ స్టైల్ నొమాడిక్ లైఫ్ స్టైల్ అంటే సంచార జీవితం అంటే ఒక చోట అంటే వానరింగ్ అన్నట్టు ఓకేనా సో ఇప్పుడు ఈ నాలుగు ఉపయోగించి సింపుల్ గా నేను ఒక్కసారి చెప్తాను మేడం అంటే ఒకాబులరీ నేర్చుకునే విధానం కూడా మేడం అదే నేను చెప్పింది మేము గ్రామర్ కంటే అప్లికేషన్ అప్లికేషన్ ఓరియెంటెడ్ ఎక్కువ ఉంటాడు అప్లికేషన్ ఓరియంటెడ్ వారితో చెప్పిస్తాం అది ఎలా చెప్పిస్తామో కూడా చెప్తాను ఇప్పుడు చూడండి మేడం అమె సోషల్ బెటర్ ఫ్లై బట్ ఎ హోమ్ బర్ది అండ్ షీ లైక్స్ మొదటస్ లైఫ్ ఐ లైక్ నోమాడిక్ లైఫ్ స్టైల్ చూడండి ఈ యొక్క సింపుల్ గా నాలుగు వర్డ్స్ వచ్చాయి సెంటెన్స్ ఫామ్ చేశాను ఇది అప్లికేషన్ అన్నమాట అంటే ఒక క్యాబ్ నేర్చుకున్నాము అసలు స్టెప్స్ చూస్తూ వస్తాము ఫస్ట్ అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి మినిమం కొన్ని వర్డ్స్ తెలియాలి ఆ వర్డ్స్ వర్బ్స్ రూపంలోనో ఓకే లేకుంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వొకాబ్ ఇడియమ్స్ అని ఇలాంటి ఫ్రేజెస్ అని ఇవన్నీ నేర్చుకున్నాం ఈ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే వీటిల్ని లో అప్లై చేస్తూ వెళ్తాం ఓకే అవి మన స్ట్రక్చర్స్ రూపంలో ఇన్స్టిట్యూట్ లో స్ట్రక్చర్ రూపంలో సెంటెన్సెస్ చెప్తూ ఉంటాం ఈ సెంటెన్స్ అయిన తర్వాత వాటిల్ని లో అప్లై చేయడం అంటే డే టు డే లైఫ్ లో ఇప్పుడు నేను చెప్పి చూపించాను చూసారా అన్నిన్నటి వరకు బాగాలేదు ఇప్పుడు బాగానే ఉంది రేపటి నుంచి వస్తానులే ఇదంతా కలిపితే ఒక కథ ఇప్పుడు కథల్లో అప్లై చేయడం వర్డ్స్

అది లాగా మేము నేర్చుకోవాలేమో మీ స్పీడ్కి మేము అందుకోవాలంటే ఆ మెథడ్ ఏంటి ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా మేడం యాక్చువల్గా అది మగ్గప్ కాదు మేడం మనకి ఇంగ్లీష్ ఇక్కడ వరకు ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ వరకు మనకి సూపర్ గా ఉంటుంది కానీ ఇక్కడ నుంచి రాదు మనం అనుకున్న వర్డ్స్ రావు నోటికి కరెక్ట్ కదా సో అది ఏం చేస్తామంటే మేము ఇప్పుడు చూడండి మేడం పాస్ట్ గురించి తీసుకుందాం ఓకేనా స్పీక్ అనే వర్బ్ తీసుకుందాం ఓకేనా స్పీక్ స్పోక్ స్పోక్ స్పీకింగ్ కదా ఓకే ఫైన్ ఇప్పుడు నేను మాట్లాడంటే ఐ స్పోక్ అంట ఓకే మీరు మాట్లాడారంటే యూ స్పోక్ అంట అతను హీ స్పోక్ షీ స్పోక్ ఓకే అదేవిధంగా నెగిటివ్ చెప్పాలంటే ఐ డింట్ స్పీక్ యూ డింట్ స్పీక్ హీ డిన్ స్పీక్ షీ డి స్పీక్

ఇక్కడ నుంచి రాదు కదా చేయిస్తాను నోట్ ప్రాక్టీస్ జరుగుతుంది మేడం ఇప్పుడు ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి నమస్కారం అనిపించండి ఏమంటాడు నమస్కారం అంటాడా అందయన ఎందుకంటే ఎలా అంటాడంటే నమస్కారం చెప్తారు కదా ఒక టూ త్రీ డేస్ ప్రాక్టీస్ చేస్తే అంటారు కరెక్ట్ గా నమస్కారం అనేది అంటారు అది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కరెక్ట్ గా అవ్వడానికి ఎగ్జాక్ట్లీ ఫ్లూయెన్సీ పక్కన పెడితే ఫస్ట్ నోటికి అలవాటు అవ్వాలి వర్డ్స్ ఇప్పుడు మనం తెలుగు ఇంత బాగా అంటే మన తెలుగు అలవాటు అయిపోయింది నాలుగుకి మరి అలాగే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అలవాటు అవ్వాలి కదా సో అలవాటు చేపించే ఈ టెక్నికే మేడం ఇది డ్రిల్లింగ్ టైప్ అనమాట చిన్నప్పుడు చేపించే వాళ్ళు కదా లైక్ దాట్ అది చాలా ఇంపార్టెంట్ మ్యామ్ చాలా మంది ఇదేంటి ట్రాన్స్లేషన్ మెథడ్ కదా అంటారు మీరు తెలుగులో చెప్తే దాన్ని లో చెప్తున్నారు మేడం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లర్నింగ్ షుడ్ బి ట్రాన్స్లేషన్ బికాస్ దిస్ ఈజ్ ఫారెన్ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ కాదు మేడం ఇది ఓకే ఇట్స్ కంప్లీట్లీ న్యూ టు అస మరి అలాంటప్పుడు మరి ఆ వర్డ్స్ మనకి నోటికి రావాలి అంటే ఫస్ట్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషనే ఉంటది దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు స్టార్ట్ ఎనీ లాంగ్వేజ్ మ్యామ్ ఏ భాష మాట్లాడడానికి ఫస్ట్ పునాది ఇదే అందరూ అనుకుంటారు ట్రాన్స్లేట్ చేపిస్తున్నారు పెరిగే పిల్లడికి కూడా మనం అలాగే అదే కదా అదే కదా మేడం మేడం ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లర్నింగ్ లోనే ట్రాన్స్లేషన్ ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ స్టేజ్ నెక్స్ట్ లెవెల్ ఏంటి వీ స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మేడం ఇప్పుడు సపోజ్ ఈ రూమ్ ఇలా ఉంది దీన్ని డిస్క్రైబ్ చేయండి అనుకో అప్పుడు ఇదిగో రూమ్ లో ఇక్కడ వుడెన్ డోర్ ఉంది అని తెలుగులో అనుకొని తర్వాత ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ నో ఇప్పుడు ఆటోమేటిక్ గా నాకు కొంత ఇంగ్లీష్ వచ్చి కొంత నోటికి ఇంగ్లీష్ అలవాటు అయిపోయిన తర్వాత నా మైండ్ స్టార్ట్స్ ట్రాన్స్లేటింగ్ నాట్ ట్రాన్స్లేటింగ్ డైరెక్ట్లీ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లోనే థింక్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది ఓకే సో దిర్ ఈస్ వుడెన్ వాల్ ఓవర్ హియర్ ఓకే అండ్ ద రూమ్ ఈస్

గా ఉంటాయి ఏమంటారంటే నువ్వు కానీ మేకవైతే ఈ సమాజం పులు అవుతుంది నువ్వు కానీ మేకవైతే ఈ సమాజం పులు అవుతుంది నువ్వు కానీ పులివయ్యావా ఈ సమాజం అవుతుంది అంటాడు గాట్ మై పాయింట్ సో మనం భయపడినంతసేపు ఏదో ఒకటి ఎవరో ఒకరు మనం భయపెడుతూనే ఉంటారు అది మనీ అయినా మనిషి అయినా లాంగ్వేజ్ అయినా వాట్ ఎవర్ ఏదైనా సరే మనం భయపెడుతుంది కానీ ఒక్కసారి ఏంటా అని వెనక్కి తిరిగి దాన్ని అంత చూద్దామంటే అది మనకి భయపెడు భయపడుతుంది అది తెలుగు ఆరిజిన్ స్టూడెంట్ తెలుగులో చదువుకొని ఒక్క ఒక్క మిమ్మల్ని చేసినందుకు అసలు ఏంటి కదా అని ఇంత లాంగ్ రన్ లో వచ్చారు సో మీ బేస్ ఎక్కడండి నన్ను ఎంకరేజ్ చేసిన మా సార్ ఉన్నారండి కుడిపూడి శ్రీనివాస్ గారు అని ఆయనకి యాక్చువల్ గా ఆయనకి ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ ఉండేయండి పవర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అని ఇన్స్టిట్యూట్ ఉండేది లేదండి ఇప్పుడు అంత ఈజీగా వచ్చేది కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్స్ టు లర్న్ దాట్ మ్యామ్ అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటి అని అంటే అప్పట్లో బికాస్ ఆఫ్ హేలింగ్ ఫ్రమ్ సమ్ పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో హీ స్టార్టెడ్ డిస్ట్రిబ్యూటింగ్ పంప్లెట్స్ ఇన్ అమీర్పేట్ జంక్షన్ ఇదే అమీర్పేట్ జంక్షన్ లో ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి డబ్బులు లేక పోస్టర్ స్పేస్ చేసి పంప్లెట్స్ మంచి పెట్టారండి ఇక్కడే సిగ్నల్స్ దగ్గర బట్ డే ఆర్ ద ఇన్స్టిట్యూషన్ ఎట్ అమీర్పేట్ మ్యామ్ ఈ రోజు అమీర్పేట్ వస్తే ప్రజ్ఞ అని చాలా మందికి తెలుస్తుంది రియల్లీ దట్ వి గ్రేట్ఫుల్ టు గాడ్ నిజంగా ఇదంతా వి థింక్ దట్ ద సేమ్ టైం హార్డ్వర్క్ ఈ హాస్ పుట్టింగ్ ఎగ్జాక్ట్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేర్ లాడ్స్ ఆఫ్ లోడ్స్ ఆఫ్ టైమ్ అండ్ పేషెంట్స్ ఉండాలి ఎఫెక్ట్ కదా సో ఎలా సార్ ఆర్డబ్ల్యూ స్కిల్స్ మనకి ఎట్లా అవుతుంది దాని ఫుల్ ఫామ్ చెప్పండి మేడం వండర్ఫుల్ మ్యామ్ ఎల్ ఎస్ ఆర్ డబ్ల్యూ లిసనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అంటారు ఓకే ఏ భాషలో అయినా ఈ నాలుగు కదా పునాది అసలు ఉండేవే ఈ నాలుగు ఫస్ట్ వినడం లిసనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ అంటారు అయితే మా నన్ను అడిగితే ఈ నాలుగిట్లో ఎసెన్షియల్ ఏంటి అని అంటే ఐ కెన్ ఆల్వేస్ వాచ్ ఫర్ టూ థింగ్స్ దట్ ఈస్ లిసనింగ్ అండ్ స్పీకింగ్ లిసనింగ్ అండ్ స్పీకింగ్ చూడండి ఫస్ట్ మనం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మన చెవు ద్వారా వినేసి అక్కడి నుంచి అట్రాక్ట్ అవుతుంది అప్పటి నుంచి ఇలా వెళ్తుంది అనమాట సో ఐ గివ్ యూ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యామ్ సి మన మదర్ టంగ్ ఉంది ఎలా నేర్చుకున్నాం చిన్నప్పుడు రాస్తే వచ్చిందా మదర్ టంగ్ వన్ ఇయర్ బేబీ నేను అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ అమ్మ అనడం అప్పుడే స్టార్ట్ చేశాను అమ్మ అనడం నాకు రాసి వచ్చిందా చదివితే వచ్చిందా ఏం చేయలే ఫస్ట్ నేను ఏం చేశాను అమ్మ వచ్చి అమ్మ అన్రా అమ్మ అన్రా అంటుంటే అమ్మ అని ఫస్ట్ ఏం ఏం చేశాను అమ్మ మాటలు విన్నాను వినిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అవుతోంది నాకు మెల్లగా ఇక్కడ నుంచి రిజిస్టర్ అవుతోంది రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడికి ఏం చేశాను నేను నోరు తెరిచి ప్రయత్నించాను ఓకే అంటే స్పీక్ లిసన్ స్పీక్ ఆ ఫస్ట్ టూర్ నై చూసారా ఎల్ ఎస్ అనేవి వండర్ఫుల్ థింగ్స్ ఇవి చేస్తే ఖచ్చితంగా లాంగ్వేజ్ వస్తుంది మేడం అంటే బెస్ట్ ఈజ్ ద కేస్ విత్ అవర్ మదర్ టంగ్ మన మదర్ టంగ్ ఇలాగే నేర్చుకున్నాం సో మరి ఒక ఫారెన్ లాంగ్వేజ్ కూడా అలాగే నేర్చుకోవాలి ఏ లాంగ్వేజ్ అయినా సరే దీస్ ఆర్ ద టూ బెస్ట్ టెక్నిక్స్ ఫస్ట్ వినాలి అండ్ సమ్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ బెటర్ టు ఇమిటేట్ ఒక్కొక్కసారి అలా ఇమిటేట్ చేసేయడం వల్ల కూడా వస్తుంది మేడం విన్నాను అమ్మ అని ఫస్ట్ పలకడానికి ప్రయత్నించాను అమ్మా రాలే అమ్మా వన్ ఇయర్ బేబీ అప్పుడు రాలేదు అమ్మా అమ్మా అమ్మ ఎప్పుడు వచ్చింది పలికి 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 వచ్చింది అందుకే వింటూ ఉండాలి దాన్ని నోటితో పలుకుతూ ఉండాలి ఇందాక సార్ చెప్పారే స్ట్రక్చర్ ఆ మెథడ్ కోది అదే మేడం అంటే నోటికి అలవాటు చేయడం అనమాట సో అయితే దీనికోసమే ఈ మధ్యనే వీ విత్ వన్ ఆడియో కోర్స్ ఏంటి ఆడియో కోర్స్ వినూత్నంగా అసలు ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు మన తెలుగు ఆడియో ఎస్పెషల్లీ తెలుగు డెమోగ్రఫీలో ఎవ్వరు చేయండి ఇంగ్లీష్ ఇప్పుడు చూడండి మేడం మనం వంట చేస్తూ ఉంటాం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం ఆ టైంలో వీ కిల్ టైమ్ బై లిసనింగ్ సాంగ్స్ సమ్థింగ్ ఓకే సాంగ్ మ్యూజిక్ వింటున్నాం లిస్నింగ్ టు మ్యూజిక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ బట్ ఆ టైం పాస్ లో కూడా ఇంగ్లీషే నేర్చుకోవాలా ఇది టెక్నిక్ అన్నమాట సో ఈ మధ్య మనం స్టార్ట్ చేసింది ఏంటి అని అంటే ఒక ఆడియో కోర్స్ మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు లాంచ్ చేసిందాం మేడం మన యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది అది సో ఇప్పుడు ఏంటి నేను చెప్పాను అవైలబుల్ మేడం ప్రజ్ఞ పేరుతో ప్రజ్ఞ స్పోకన్ ఇంగ్లీష్ యాప్ ఉంటుంది ఆ యాప్ లోనే మనకు ఆడియో కోర్స్ అవైలబుల్ గా ఉంటుంది మేడం సో మెనీ ఆఫ్ దోస్ పీపుల్ నో దాట్ చాలా మందికి తెలుసు ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు సో అట్ ద వెరీ లోవర్ ప్రైస్ మ్యామ్ టూ నైన్టీ నైన్ రూపీస్ కి జస్ట్ టూ నైన్టీ జస్ట్ టూ నైన్టీ కోర్స్ దాంట్లో ఇచ్చాం మేడం మన ఫార్టీ ఫైవ్ డేస్ ఇన్స్టిట్యూట్ లో ఏ కోర్స్ అయితే చెప్తామో దాన్ని ఆడియో రూపంలో అంటే మీరు కార్ లో ట్రావెల్ చేస్తూ మెట్రోలో ట్రావెల్ చేస్తూ సో కమ్యూట్ చేస్తూ వినొచ్చు వంట చేసుకుంటూ వినొచ్చు వాక్ చేసుకుంటూ వినొచ్చు అంటే ఈవెన్ ఆ టైం ని కూడా ప్రొడక్టివ్ గా ఒక లాంగ్వేజ్ కోసం మనం యుటిలైజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కోర్స్ మేడం ఇది అంటే లిజనింగ్ స్పీకింగ్ దిస్ టూ థింగ్స్ ప్లే వైటల్ రోల్ సో ఈ మధ్య కాలంలో బాడీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంతవరకు యూజ్ అవుతుంది అని అడుగుతున్నారండి ఇస్ ఇప్పుడు ఇంగ్లీష్ వొకాబులరీ రోజు రోజుకి కొత్త వర్డ్స్ వస్తూ ఉన్నాయి నాట్ దట్ సింపుల్ వర్డ్స్ ఆర్ హియర్ ఎనీమో అసలు ఒక్కొక్కసారి మనకు కూడా నాకు కూడా అర్థం కాదు హి సెట్ సంథింగ్ డిక్షనరీలో వెతుకోవాల్సిన పరిస్థితి సో హియర్ ఐ హావ్ టూ క్వశ్చన్స్ బాడీ లాంగ్వేజ్

అవర్ బాడీ లాంగ్వేజ్ స్పీక్స్ మోర్ దెన్ అవర్ లిక్స్ అంటే మన పెదాల కంటే మన బాడీ ఎక్కువ మాట్లాడుతుంది మేడం యాక్చువల్గా ఇవి మనం రెండు విధాలుగా చూస్తే యాక్చువల్ కమ్యూనికేషన్ స్కిల్స్ని వర్బల్ కమ్యూనికేషన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మన మాట ద్వారా తెలియచేసేది ఓన్లీ సెవెన్ పర్సెంటే మేడం తరువాత అంతా నాన్ వ్లబల్ కమ్యూనికేషన్ ఓకే మన పోస్చర్స్ జెస్చర్స్ మన యొక్క ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్ మన డ్రస్ కోడ్ నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ వోబల్ కమ్యూనికేషన్ అందుకే ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ మేడం ఒక్కసారి ఆలోచించండి గా నెమలికి నాట్యం ఎవరు నేర్పారు అది ప్రకృతి వరం దేవుడి ఇచ్చిన వరం చేప అది కూడా ప్రకృతి వరం మరి కోయిలకు గానం ప్రకృతి వరం మరి పక్షికి ఎగరడం అది ప్రకృతి వరమే కానీ మనిషి అయితే ఇవన్నీ నేర్చుకుని తీరాలి మాట్లాడడం నేర్చుకుని తీరాలి నడవడం నేర్చుకుని తీరాలి మేడం ఈ విధంగా బాడీ లాంగ్వేజ్ కూడా మన క్లాసుల్లో ఉంటాయి లాంగ్వేజ్ ఒకటే కాదు మన ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్ అయ్యి మారి ఇక్కడ నుంచి వెళ్తారు మేడం సో వీ హివ్ దట్ అని థింగ్స్ మెనీస్ అసలు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకు ఉండాల్సిన బేసిక్ మినిమం క్వాలిటీస్ ఏంటి అని అడిగితే ఏం మేడం ఫస్ట్ థింగ్ ఐ కెన్ టెల్ యూ దే జస్ట్ హ్యావ్ టు షెడ్ దేర్ ఫియర్ మ్యామ్ సార్ ఆల్రెడీ మెన్షన్ ముందు భయం ఉండకూడదు అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే మాట్లాడాలంటే నేను మాట్లాడుతుంది తప్పేమో తప్పేమో నేను మాట్లాడితే మిస్టేక్ అవుతుందేమో ఫస్ట్ ఈ మిస్టేక్స్ కి భయపడే మాట్లాడడం సగం ఆగిపోయేది అక్కడే అంటే ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతున్నారా ఇక్కడికి రాక ఆగిపోతున్నారా పక్కన పెడితే ఇది ఆపేస్తుంది వెనక్కి లాగేస్తుంది అమ్మో నేను మాట్లాడేది తప్పేమో నేను మాట్లాడితే తప్పులు పట్టుకుంటారేమో సో ఈ భయంతోనే సగం మాట్లాడలే ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇడ్ ఆఫ్ దాట్ ఫియర్ ముందు భయాన్ని పక్కన పెట్టండి తప్ప ఒప్ప ఫస్ట్ స్టార్ట్ స్పీకింగ్ ఓకే ఇఫ్ యూ ఆర్ మేకింగ్ మిస్టేక్స్ ఇట్ షోస్ దట్ యూ ఆర్ ట్రైయింగ్ సంథింగ్ కదా మనం ట్రై చేస్తున్నామని ఎప్పుడు తెలుస్తుంది మిస్టేక్స్ మేక్ చేసినప్పుడే కదా అట్ ద సేమ్ టైమ్ లెట్ మీ టెల్ యూ వన్ పాయింట్ ద జర్నీ ఆఫ్ థౌసండ్ మైల్స్ బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్ వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది నిజంగా ఇంగ్లీష్ ఏమైనా ఇంగ్లీష్ ఈ రోజున ఇట్స్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ ఇట్స్ ప్లేయింగ్ రోల్ ఆఫ్ బ్రిడ్జ్ లాంగ్వేజ్ బ్రిడ్జ్ లాంగ్వేజ్ గా రోల్ ప్లే చేస్తోంది సో ఇంగ్లీష్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ నా వేడే బుక్స్ చదవాలన్నా సైన్స్ నేర్చుకోవాలన్నా టెక్నాలజీ నేర్చుకోవాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ మరి అలాంటప్పుడు నేను అది మాట్లాడకపోతే నాకు అక్కడ రెస్పెక్ట్ రావట్లేదు కదా అది మాట్లాడకపోతే నాకు అక్కడ కాన్ఫిడెన్స్ రావట్లేదు కదా ఇంగ్లీష్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ ఐ కెన్ టెల్ యూ ఇంగ్లీష్ గివ్స్ యూ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ వెన్ వన్ లాంగ్వేజ్ ఈజ్ గివింగ్ దిస్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పెక్ట్ మనతో ఉండాలా వద్దా ఉండాలి అంటే ఫస్ట్ ఆ భయం వదిలేసేయండి మిస్టేక్స్ చేస్తాను చెయ్యండి మేక్ మోర్ మిస్టేక్స్ మన ఇన్స్టిట్యూట్ వచ్చే చెప్తాం ఏ తప్పు ఏమి చేయడో ఆ మనిషి ఎప్పటికీ నేర్చుకోలేడు నేను స్ట్రాంగ్ గా చేస్తాను మేడం అది ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకునే ప్రాసెస్ ఏ మనం చేస్తాం మేడం ఇక్కడ ఓకే ఈవెన్ స్టూడెంట్స్ స్టేజ్ మీకు వచ్చినప్పుడు మిస్టేక్స్ చేస్తారు బట్ మీ ఎంకరేజ్ దెమ్ ఈసారి ఇన్ అంటారు నెక్స్ట్ టైం ఆన్ అండ్ కరెక్ట్ గా పెడతారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లెట్స్ గివ్ దెమ్ సమ్ టైం బికాజ్ దిస్ ఇస్ ఎ స్ట్రేంజ్ లాంగ్వేజ్ కదా సో కొంచెం టైం కావాలి సో ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎవ్రీ ఇండివిజువల్ ఒకరితో ఒకరు ఈక్వల్ కాదు బట్ ఇన్ అప్రోప్రియేట్ గా ఆర్ గా ఒక మనిషి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎంత టైం పట్టొచ్చు మేడం ఇట్ డిపెండ్స్ ఇట్ డిపెండ్స్ వేరీస్ ఫ్రం టు పర్సన్ బట్ అన్ని సర్కంస్టాన్సెస్ అన్ని బాగుండి ఖచ్చితంగా నేను కూర్చుంటాను ఎఫర్ట్స్ అన్ని పెడతాను అంటే ఖచ్చితంగా సిక్స్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అయితే పక్క పడుతుంది ఓకే కానీ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటండి సిక్స్ మంత్స్ మాట్లాడడానికి పడుతుంది అంటున్నారు మీరేమో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ పెడుతున్నారు మరి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో ఏమొస్తుంది కదా విల్ ద కదా కాన్ఫిడెంట్ అబ్సల్యూట్లీ ఫార్టీ ఫైవ్ లో అసలు బేసిక్స్ ఏంటి ఆ ఫౌండేషన్ ఏంటి మాట్లాడడానికి ఏం కావాలి ఆ పునాది వేస్తాం మేడం అసలు దేన్ని ఏమంటారు దేన్ని ఎలా పలకాలి దేనికి ఏం కావాలి ప్రతి స్ట్రక్చర్ స్ట్రక్చర్ లో చెప్తాం మనము ఒకసారి స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ చూస్తే మన ప్యాటర్న్ అర్థమవుతుంది మేడం సో ఆ స్ట్రక్చర్స్ ప్యాటర్న్ లో మనం వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో ఒకటి ఎలా మాట్లాడాలి ఏం స్ట్రక్చర్స్ ఎలా అప్లై చేయాలి తెలుస్తుంది రెండు నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక్కసారి ఆ కీ ఇచ్చి కాన్ఫిడెన్స్ ఇచ్చి వదిలేస్తే దూసుకెళ్ళిపోతారు మేడం ఆ కాన్ఫిడెన్సే ఇక్కడ బిల్డ్ చేసేది సో ఏమేమి కోర్సెస్ ఉన్నాయండి మేడం మనకు వచ్చేసి మన ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ లో వీ హో ఆన్లైన్ ఆఫ్లైన్ రికార్డెడ్ వీడియోస్ ఆడియోస్ మొత్తం ఫోర్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ వీఆర్ ప్రొవైడింగ్ మ్యామ్ మనకి ఫోర్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మన ఇన్స్టిట్యూట్లో వచ్చేసి ఆఫ్లైన్ హైదరాబాద్ అమీర్పేలో ఉంది మనకి ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ వచ్చేసి డైలీ త్రీ టు ఫోర్ బ్యాచెస్ రన్ అవుతూ ఉంటాయి మేడం అండ్ అట్ ద సేమ్ టైం ఈచ్ బ్యాచ్ వచ్చేసి త్రీ అవర్స్ ఉంటుంది ఓకే త్రీ అవర్స్ వచ్చి ఒక అంటే త్రీ అవర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక పూట మనతోనే గడుపుతున్నారు కదా మేడం సో వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే ఆ ఇంగ్లీష్ ఎన్వాయిన్మెంట్ క్రియేట్ చేస్తాం ఇంగ్లీష్ రావాలంటే ఫస్ట్ ఈ వక్యాబ్ నేర్చుకోవడం సెంటెన్సెస్ నేర్చుకోవడం యూసేజ్లు అప్లై చేయడం ఇవన్నీ కాదు వీటికంటే కంటే ముందు ఇంగ్లీష్ మాట్లాడే ఎన్వాయిన్మెంట్ కావాలి అదా బయట అది దొరకట్లేదు మనకి మనకి ఎందుకు ఇంగ్లీష్ రావట్లేదు అంటే ఇంగ్లీష్ మాట్లాడే ఎన్వాయిన్మెంట్ బయట ఉంది మనకి సో ఒక హాఫ్ డే మన ఇన్స్టిట్యూట్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ లో ఒకళ్ళతో ఒకళ్ళు ఓకే వాళ్ళ కో లెర్నర్స్ తో మాట్లాడుకునే ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి సో దిల్ లెర్న్ దే ఇన్ దాట్ మేనర్ సో అది ఒకటి ఉంది మనకి ఆఫ్లైన్ కోర్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వరకు రాలేని వాళ్ళు ఉంటారు చాలా మంది ఓకే కెరీర్ ఆస్పరెంట్స్ కానీ లేకుంటే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు కానీ బికాస్ ఆఫ్ దిస్ ఇంత దూరం రాలేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళందరి కోసం ఆన్లైన్ జూమ్ క్లాసెస్ అవైలబుల్ గా ఉంటాయి ఆన్లైన్ జూమ్ క్లాసెస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్స్ జరుగుతూ ఉంటాయి సో వి బోత్ హ్యాండిల్ ద సెషన్స్ మ్యామ్ ఇద్దరం హ్యాండిల్ చేస్తూ ఉంటాం అండ్ ద సేమ్ టైమ్ ఈ రెండు కాదు అని అంటే మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ ఉంది మన యాప్ లో రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఉన్నాయి అది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ రికార్డెడ్ రూపంలో పెట్టేసి ఉన్నాం ఇప్పుడు అసలు మీరు మీరు జూమ్ టైం చెప్పిన టైంలో అవైలబుల్గా ఉన్నాడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూస్తాము అన్న వాళ్ళ కోసం సో రికార్డెడ్ గా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కాదంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వినడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని సో ఆ వినడం ద్వారా నేర్చుకోవడానికి ఆడియో కోర్స్ కూడా ఉంది సో ఇలా ఈ మన యాప్ లో వీడియో కోర్స్ ఉంది ఆడియో కోర్స్ ఉంది ఇవన్నీ కాదు అనంటే ఈవెన్ రీడింగ్ ప్రాక్టీస్ ఉంది కదా దానికోసం మన ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ బుక్స్ కూడా ఉన్నాయి వదలలేదు అనమాట చిన్న డౌట్ వచ్చింది నాకు అసలు ఇది నేర్చుకునే క్రమంలో ఎవరికైనా డౌట్ వస్తే ఆఫ్లైన్ అయితే ఓకే అడిగేస్తారు ఆన్లైన్ లో డౌట్లు వస్తే ఏంటి పరిస్థితి మేడం మనం టైం ఇస్తాం కదా మేడం జూమ్ ఆన్లైన్ క్లాసెస్ లో అంటే సో వైడ్ గా చూసుకుంటే స్టూడెంట్స్ ఉండొచ్చు అండ్ అందులో మేల్ ఫీమేల్స్ ఏజెస్ ఎంత డిఫరెన్స్ లో ఉండొచ్చు మేడం ఇలా లార్డ్ స్కేల్ లో చూస్తే ఎస్ ఒక ఏజ్ అని చెప్పలేం మేడం మిక్స్డ్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు అండ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఏజ్ ఉంటారు ఎందుకంటే ఇంగ్లీష్ కదా మేడం ఇది ఇంగ్లీష్ ఇట్స్ ప్యాషన్ ఫర్ ఎవ్రీ వన్ అందరికి ఇంగ్లీష్ మాట్లాడాలన్న కోరిక ఉంటుంది సో మరి ఆ కోరిక ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ కదా ఏజ్ వాళ్ళ ఎగ్జాక్ట్ మనవళ్లు అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే టైం నా చాలా మంది ఎబ్రోడ్ ఫ్లై అయిపోయిన వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు మరి ఎబ్రోడ్ లో పుట్టిన పిల్లలతో మాట్లాడుకోవడానికి మన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నో ఏజ్ లిమిటెడ్ ఆల్ ఫ్రమ్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ పిల్లల నుండి మనకి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా ఆల్ కైండ్స్ ఆఫ్ ఏజెస్ మనతో మన దగ్గర నేర్చుకుంటారు మేడం దీనికి ఈజీలీ అండర్స్టాండ్ మ్యామ్ ఇంకోటి ఏంటి అంటే దీనికి క్వాలిఫికేషన్తో పని లేదు ప్రయర్ నాలెడ్జ్ ఏమైనా ఉండాలి అని పని లేదు జస్ట్ చదవడం రాయడం వచ్చి మనం ఇచ్చిన వర్బ్స్ కానీ ఒక ఎబ్ కానీ వాళ్ళకి అర్థమైతే సెంటెన్స్ మనం మేక్ చేపిస్తాం వాళ్ళతో రోజు ప్రాక్టీస్ చేపిస్తాం మేడం మేము అడుగుతుంటే వాళ్ళ ఆన్సర్స్ చెప్తారు జస్ట్ చెప్పోది వదిలేసేది కాదు దిస్ ఈజ్ అ మ్యూచువల్ థింగ్ మ్యామ్ నోరు తెరిచి వాళ్ళతో ప్రాక్టీస్ వచ్చే వరకు చెప్పిస్తాం అది వదిలిపెట్టమనమాట ఇప్పుడే కదా దట్ ఈస్ లాంగ్వేజ్ కదా మేడం లాంగ్వేజ్ కమ్స్ ఓన్లీ బై స్పీకింగ్ మాట్లాడితే మాత్రమే వస్తుంది అందుకోసం సో ఫైనల్ గా ఇంగ్లీష్ లవర్స్ కి సునీల్ గారు ఏం చెప్తారు మేడం ఫస్ట్ దే షుడ్ గెట్ ఇట్ ఆఫ్ ద ఫియర్ అండ్ షాయ్ వాళ్ళ భయాన్ని సిగ్గుని వదిలిపెట్టాలి మేడం యువర్ వాయిస్ ఇస్ పవర్ డోంట్ లెట్ ఫియర్ సైలెన్స్ యూ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ ఓకే ఆ భయమే మనల్ని ఆపేస్తుంది మేడం పాయింట్ సో ఆ భయం ఎందుకంటే ఆ భయాన్ని వదిలితే అసలు చెప్తున్నారు కదా దే కెన్ క్రియేట్ వండర్స్ వాళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తారు ఆ భయాన్ని వదిలిపెట్టాలి ప్రజ్ఞాల మేము చేసేది అదే ప్రతిరోజు స్టేజ్ మీదకి రావాలి వాళ్ళు సో స్టేజ్ మీదకి వచ్చి ఇచ్చే చిన్న చిన్న టాపిక్స్ మాట్లాడాలి ఓకే చెప్పాను కదా మేడం ఎలా నోటికి ప్రాక్టీస్ ఇప్పిస్తాము నెక్స్ట్ వచ్చిన తర్వాత జామ్ ప్రోగ్రామ్స్ అంటూ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాం మేము అక్కడ సూపర్ ఎస్ సో మేడం ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ పాయింట్ హియర్ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి ఎస్ ఇంగ్లీష్ లెవర్స్కి ఏమన్నారు కదా ఫస్ట్ థింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి ఓకే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ వరకు రారు అసలు ఇక్కడ వరకు ఎండ అవర్ కదా ఈ వీడియో చూసే ఎంత లేకుంటే నేర్చుకునే ఎంత సో ఫస్ట్ థింగ్ తప్పేమో అన్న భయాన్ని వదిలిపెట్టేసేయండి రెండు నేను మిస్టేక్స్ చేస్తున్నామో అని వెనక్కి ఆగిపోకుండా టేక్ ఎ స్టెప్ ఈచ్ ఎర్రర్ విల్ టేక్ యూ టు ఎ న్యూ స్టెప్ మనం మేక్ చేసే ప్రతి ఎర్రర్ కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఈచ్ ఎర్రర్ ఈస్ ఎ స్టెపింగ్ స్టోన్ టు ఆర్ సక్సెస్ మన సక్సెస్ కి ఇంగ్లీష్ సక్సెస్ లో ప్రతి ఎర్రర్ కూడా ఒక ఒక స్టెప్పింగ్ స్టోనే అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ ఇఫ్ యూ రియల్లీ ఇఫ్ యూ ట్రూలీ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇంగ్లీషే కాదండి ఇఫ్ యూ ట్రూలీ వాంట్ డూ సంథింగ్ ద హోల్ యూనివర్స్ కాన్స్పై టు గివ్ ఇట్ అవునా మనకి నిజంగా ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఈ యూనివర్స్ మొత్తం కుట్ర పనుతుందంట మనకు అది ఇవ్వడానికి నిజంగా అంత కావాలి అంత తృష్ణ మనలో ఉందా అంత ఉండి ఇంగ్లీష్ అడగండి ఇంగ్లీష్ విల్ గివ్ గి వెల్ సెడ్ సూపర్ వై ఓన్లీ ప్రెగ్నా లాస్ట్ క్వశ్చన్ అంత విని సీత రాబడి ఏమవుతున్నాను అంటుగా మళ్ళీ ఒకసారి వై ఓన్లీ ప్రెగ్నా అని అడుగుతున్నాను నేను మేడం ద హిక్అప్స్ వి ఫేస్ ఇట్ చలెంజెస్ వీ నో ద పెయిన్ ఓకే రాకపోతే ఎలా ఉంటుంది ఆ పెయిన్ మాకు తెలుష్యం ఇక్కడ ఒక్కసారి ఫార్టీ ఫైవ్ డేస్ లో ఒకవేళ వాడికి ఇంకా కాన్ఫిడెన్స్ రాకపోతే ఎక్స్ట్రా ఫార్టీ ఫైవ్ డేస్ అయినా పే అనేది ఎస్ మ్యాడమ్ థ్యాట్ వి హాఫ్ ఆఫ్ లైన్ కి వన్స్ వచ్చిన తర్వాత ఇది ఆఫ్లైన్ లో ఉంది మేడం ఈ ఆపర్చునిటీ యాక్చువల్లీ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్ట్ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లో పాపం ఎక్కడెక్కడ నుంచి వస్తారు వాళ్ళ బ్యాగ్గ్రౌండ్ వలనో లేకుంటే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ వలన ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లో అవ్వదు కొంతమందికి వి ఆస్క్ థెమ్ టు ఫాలో ఫర్ థె నెక్స్ట్ బ్యాచ్ టు అండ్ నెక్స్ట్ బ్యాచ్ కూడా రమ్మంటాం మేము అలా సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ లో కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాను కొన్ని మిస్ అయిన ఇబ్బందిగా ఉంటే ఏది కావాలో ఆ క్లాసెస్ కి రిసెప్షన్ లో అడగండి పలానా క్లాస్ జరుగుతుందని తెలుస్తుంది ఆ క్లాస్ కి మళ్ళీ రండి అంటా అంటిల్

మనం చేసే చిన్న చిన్న సహాయం బట్టి ఈ ప్రపంచం మారిపోకపోవచ్చు కానీ ఎవరికైతే ఆ సహాయం అందుతుందో వాళ్ళ ప్రపంచం మారుతుంది ఆ ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది కదా ఆ ప్రత్యేక స్థానం గురించి ఎన్నో స్కూల్స్ ఎన్నో కాలేజెస్ నేను తిరిగి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము పైసా తీసుకోకుండా నేను ఎలా ఫేస్ చేశానో వాళ్ళన్ని ఫేస్ చేయకుండా నేను ఫ్రీడమ్స్ ఏర్పాటు చేశాను మేడం ఇంగ్లీష్ అది చాలా ఈజీ మీరు దాన్ని ఇష్టపడితే అది మిమ్మల్ని ఇష్టపడుతుంది సో మనము మేడం మనము బ్రతకడానికి బ్రతుకు తెరువుకి ఇంగ్లీష్ చాలా అవసరం మేడం ఈ రోజుల్లో బ్రతుకు తెరువుకి చాలా అవసరం ఆ ఇంగ్లీష్ మీద ఉన్న భయం పోగొట్టడానికి ఆంధ్ర తెలంగాణలో ఎన్నో కాలేజెస్ ఎన్నో స్కూల్స్ మేడం ఫ్రీగా మ్యామ్ మీరు ఇలాగే ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని అండ్ బిజినెస్ పరంగా కూడా నలుగురికి హెల్ప్ అవుతూ మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ మచ్